ఓం శాంతి నమస్కారం మనం ప్రతి ఒక్కరం భగవంతుడి నుండి మన ఎదుటివారి నుండి సుఖము శాంతి ప్రేమ ఆనందం కోరుకుంటూ ఉంటాము కానీ మనం వాటిని మన ఎదుటివారికి సరిగా అందివ్వలేము ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయంలోని ఆది రత్నాలు వీటన్నింటినీ అందరికీ అందివ్వడం కోసం విశ్వంలోని ప్రతి ఒక్కరికి శాంతి ప్రేమ ఆనందము సుఖము వీటిని అందివ్వడం కోసం వారు ఎంతో త్యాగము తపస్యా చేశారు వారిలో ముఖ్యులు ప్రకాశ్మన్ దాదీ గారు వారి యొక్క ఉన్నత జీవిత విధి విధానాల గురించి బ్రహ్మకుమార్ శ్రీనివాస్ అన్నయ్య గారి ద్వారా వివరంగా తెలుసుకుందాము శ్రీనివాస్ అన్నయ్య గారు మధుబన్ నివాసి గత నలభై సంవత్సరాలుగా వారి సంపూర్ణ జీవితాన్ని ఈ విశ్వవిద్యాలయంలో సమర్పించి సేవలను చేస్తూ ఉన్నారు అన్నయ్య ఔంశాంతి నమస్కారం అన్నయ్య రాజయోగిని ప్రకాష్మణి దాది గారు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం ఒక ముఖ్య నిర్వాహకురాలిగా సేవా బాధ్యతను చేపట్టడం జరిగింది వారికి ఆ బాధ్యత ఏ విధంగా ఎవరివ్వడం జరిగింది వారు ఆ బాధ్యతని ఏ విధంగా నిర్వర్తించారు అన్న విషయాన్ని తెలియజేస్తారా సిద్ధ్ హైదరాబాద్ లో ఎప్పుడంటే పాకిస్తాన్ లో ఉంది అంత ముందు అయితే భారతదేశం ఒకటే అప్పుడు స్థాపన అయింది తెలుసు అందరికీ ఈ దాదీజీ దాదీజీ మనం అంటుంటాం కదా వీళ్ళందరూ కూడా చాలా చిన్న వయస్సు మనం దాదీజీ అప్పుడు ఆ సమయంలో చూస్తారు కదా జనరల్గా అందరూ ఎలాగ మాట్లాడుతున్నారు ఎలాగ వాళ్ళది మైండ్ నడుస్తుంటది ఎలాంటి ఐడియాస్ ఇస్తుంటారు గ్రహిస్తారు సందర్భానికి తగ్గట్టు వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు అన్న విషయాన్ని గమనిస్తారు అందరు అయితే దాదీజీలో ఆ రోజుల్లో టెన్త్ చదువుకోవడం చాలా గొప్పతనమే కానీ ఇక్కడ ఏంటంటే స్వయం పరమాత్ముడు ఏ మాదిరిగానైతే బ్రహ్మ బాబా శరీరంలో అంటే బ్రహ్మబాబా అనేది తర్వాత ముందైతే దాదా లేఖ అనేది అయితే బాబా శరీరంలో వచ్చాడు అయితే తర్వాత మళ్ళీ బాబా నిమిత్తం కదా బాబా నిమిత్తం కదా అయితే అందరినీ గ్రహిస్తుంటారు కదా మొత్తం నాలుగు వందల మంది ఉండేది అందరినీ అబ్జర్వ్ చేస్తుండేవారు అయితే అప్పుడు ఆ సమయంలో ఏదైతే మనం మమ్మ అని అనుకుంటామో అంటే బాబా ఇచ్చినటువంటి టైటిల్ అది ఆమె కూడా దాదీ మాదిరినే ఒక అమ్మాయి కానీ మరి విశేషతలు ఉంటాయి స్పెషల్గా ఇంకోటి భవిష్యత్తు అనేటువంటిది ఈ జన్మ కానీ ఇంకా వచ్చే సత్యయుత త్యాగంలో కానీ ఈ ఆత్మ ఏంటిది అనేటువంటిది భగవంతుడికి అయితే తెలుసు కదా తెలుస్తుంది కాబట్టి బ్రహ్మ బాబాకి ఏ మాదిరి టైటిల్ ఇచ్చాడో శివ బాబా అదే మాదిరిగా మమ్మ అని టైటిల్ ఇచ్చాడు అంటే ఒక తల్లి తల్లి లాంటిది ఆయన తండ్రి లాంటిది అయితే ప్రకాష్మణి దాదికి ప్రకాశ్మణి అనేటువంటి పేరు ఆ వతన్ ఎవరైతే ట్రాన్స్ లోకి వారి ద్వారా తీసుకొచ్చినటువంటి పేరు అనమాట తొంభై తొమ్మిది శాతం ప్రతి వాళ్ళకి తీసుకొచ్చినటువంటి పేర్లతో లాస్ట్ వరకు పిలిచారనమాట ఓకే అయితే దాదీకి యాక్చువల్లీ రమ ఆమె పేరు వారి బాల్యంలో ఉన్న పేరు పేరు యాక్చువల్లీ తర్వాత ప్రకాష్మణి గారి పెట్టిన పేరు అక్కడ నుండి ఎప్పుడైతే పద్నాలుగు సంవత్సరాల తపస్సు అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ ను భారతదేశం విడదేశారు విభజన జరిగింది అయితే ఆ సమయంలో మరి ప్లాన్ చేశారన్నమాట ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళాలి అని అక్కడ నుండి రావడం జరిగింది అయితే ప్రకాశ్మణి తాతీకి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడైనా సరే కుమార్క అని పేరు బ్రహ్మబాబా పెట్టాడు ఓకే ఫస్ట్ ప్రకాశ్మణి అని పెట్టారు అక్కడ వతండి వచ్చినటువంటి పేరు భగవంతుడు పెట్టిన పెట్టింది కుమార్క అనేటువంటిది పేరు బ్రహ్మబాబా ఇక్కడికి పెట్టి అయితే మనం చాలా వరకు నేను వచ్చిన బాల్య సమయంలో మేము కుమార్కం దాది కుమార్క దాది అనేది ఓకే మీకు దాది ప్రకాశ్మణి దాదాపు అంటే తెలుసు కానీ అంత అసలు వాడుకలో ఓకే వాడుకలో ఇప్పుడు ఏ మాదిరినైతే రమా అని ఎవరు పిలవలేదు కానీ ప్రకాశమణి దాది అని చెప్పి పిలవలేదు తెలుసు ఇలాగ బాబా పెట్టాడు పా పేరు అని కానీ వాడుకలో మాత్రం కుమార్క దాది అనేది అయితే నేను ఇక్కడికి సమర్పిత అయిన తర్వాత ఒక రోజు ఇలాగనే మాట్లాడుతూ మాట్లాడుతూ క్లాస్లో ఒక అన్నయ్య అన్నమాట కుమార్క దాది అంటాం కుమారుంకా దాది ఓకే ఈ కుమారులందరికీ దాది చొల్లి చెప్పాలంటే అందరికి దాదినే అందరికి దాదీ అందరికి దాదినే కుమారులకు ఒక విశేష నశా ఉండేది కుమార్ క దాది కానీ చెప్పాలంటే సరే కుమారులకే ఒక స్పెషల్లీ ఒక నశ ఉంటుంది ఎందుకంటే ఆ పేరు మీద దాదికి ఈ టైటిల్ ఇచ్చారని చెప్పి కానీ ప్రతి వాళ్ళు కూడా కన్యలు కానీ కుమారులు కానీ మాతలు కానీ అదర్ కుమార్లు కానీ ఎవరైనా సరే దాదీని ఒకసారి చూసారంటే ఇప్పుడు చాలా మంది పాత ఎవరైతే అమ్మతోటి పాలన తీసుకున్నారో వాళ్ళు అనుభవాలు చెప్తారు కానీ నేనైతే చూడలేదు కదా నేను ఎప్పుడైతే విన్నాను ఈ బ్రహ్మ బాబా ఒక రోజు ముందు అంటే పద్దెనిమిది జనవరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది శరీరం పెట్టాడు కదా రాత్రి తొమ్మిది గంటలకి కానీ అంతకు ముందు రోజు బాబా అన్ని చెప్పి బాబా మొత్తం చూపెట్టాడు చేతిలో చెయ్యేసి దృష్టి ఇచ్చాడు బ్రహ్మ బాబా గారు దాదీ గారికి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ అంటే ఆ దృష్టి అంటే ఆ శక్తిని ఇచ్చాడు ఓకే ఎందుకంటే ఎవరైనా సరే ఒక పెద్ద మనకు చిన్న ఫ్యాక్టరీస్ కానీ కంపెనీస్ కానీ ఏదైనా సరే ఎవరికైనా పెడితే వారికి కొన్ని సీక్రెట్స్ చెప్తారు మొత్తం నాలెడ్జ్ కావాలి దాని గురించి అన్ని చెప్తారు పెద్దవాళ్ళు అయితే మనం యాక్చువల్లీ ఇప్పుడు చెప్పు చాలా చూడాలంటే చాలా ఇంటెలిజెంట్ ఒకటేమో నేచురల్ గా ఆమెలో ఉన్నటువంటి సంస్కారాలు ఇంకొకటి ఏంటంటే బ్రహ్మ బాబా శివ బాబా కలిసి దాది చేతిలో ఏదైతే అధికారాలు ఇచ్చాడు లోకికంలో నేను నాకు ఇంత నాలెడ్జ్ లేదు కానీ రామాయణం నేను కొంత చూశాను అప్పుడు వాళ్ళ యొక్క తండ్రి దశరథ్ దశరథ్ మహారాజు అతన్ని లోపలికి తీసుకెళ్ళి ఎవ్వరూ లేకుండా కేవలం కేవలము దశరథ్ వాళ్ళ తండ్రి రాముడు రాముడికి ఏదైతే ఇస్తున్నాడో అన్ని రకాలుగా చెప్పి ఇస్తున్నాడు అనమాట ఆ శక్తులు కానీ అది నాలెడ్జ్ కానీ అనుభవం కానీ బాబా శరీరం పెట్టిన తర్వాత బాబా అప్పుడే ఎప్పుడైతే దాదీజీకి శక్తులు ఇచ్చాడో ఆ అథారిటీస్ ఇచ్చాడో అయితే పాత వాళ్ళు నాకేం చెప్పారంటే దాదీజీకి ఎప్పుడైతే ఇది ఇచ్చాడో జిమ్ ఇమ్మీడియట్లీ ఆమె యొక్క గుణాలు సంస్కారాలు మాటలు నడవడిక వ్యవహారం చాలా డిఫరెన్స్ అయిపోయింది కలారు చూశారనమాట వాళ్ళు అనుభవం చేశారు ఎందుకంటే అంత పెద్ద జిమ్ ఇచ్చాడు బాబా ఉంటుంది కదా కానీ ఈ సంబంధంలో ఒకటి ఏంటంటే ఎంతోమంది ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఇప్పుడు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఫరవరిలో అయింది ఎంతోమంది పేపర్ వాళ్ళు టీవీ వాళ్ళు రేడియో వాళ్ళు అందరు వస్తుంటారు అందరికి ఒకటే ఒక క్వశ్చన్ గాంధీజీ సేవా కేంద్రాలు ఇన్ని దేశ విదేశంలో ఉన్నటువంటి సెంటర్స్ మీరు ఎలాగ మెయింటైన్ చేస్తారు మహిళలు వీటన్నిటిని మెయింటెనెన్స్ చేయడం అంటే చాలా కష్టం అనిపిస్తుంది అయినా సరే దాదీజీ ఒక మహిళ అయ్యండి కూడా వీటన్నింటినీ చేశారు అదే మీరు చెప్తున్నారు ఏ విధంగా అని మాకు తెలుసుకోవాలనిపిస్తుంది మీరు మహిళ గురించి అన్నారు యాక్చువల్లీ చెప్పాలంటే శక్తులు గుణాలు డీప్గా ఆలోచించినట్లయితే మహిళలకే ఎక్కువ ఉంటుంది ఫిమేల్ అంటాం మనం మహిళలు అంటారు వారికే ఎక్కువ శక్తులు ఉంటాయి వారికి ఉన్నటువంటి సహన్ శక్తి ఇమిడించుకునే శక్తి వాళ్ళలో ఉన్నటువంటి శక్తి ఇంకా మిగతా వాళ్ళకు ఉండదు దాదీజీలో అన్ని రకాలుగా గుణాలు శక్తులు ఉండేది చాలా మంచిగా ప్రేమగా చూసుకునేది అయితే ఎప్పుడైతే ప్రశ్న వేసేదో వీళ్ళందరూ ఈ మీరు ఎలాగ చూసుకుంటారు దాదీజీ ఎంత సహజంగా జవాబు ఇచ్చేదంటే ఇది నేను చూసుకోవట్లేదు ఆమె చూసుకుంటున్నది ప్రాక్టికల్ గా నేను కాదు చూసుకునేది బాబా బాబా అంటే పరమాత్మ ఓకే పరమాత్మ చూసుకుంటున్నారు నేనైతే బ్రహ్మ బాబా ఉండి బాబా శివ బాబా చూసుకుంటున్నాడు అని అంటారు కానీ నిమిత్తంగా ఎవరైతే ఉంటారో వారికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అవును ఏదైనా సరే వీరినే ప్రశ్నిస్తారు గానీ వేరే వాళ్ళని ప్రశ్నించలేరు మరి అంతగా ప్రాక్టికల్ గా మేము కలారా చూసింది అదైతే నేను చెప్తున్నాను చాలా నిర్మాణం అనమాట దాది ఎటువంటి అభిమానం అనేటువంటి దాదిలో లేనీ లేదు నా నేను ఇంత పెద్ద జిమ్మేదారి ఒక బ్రహ్మకుమారి సనియా దాని ముఖ్య ఇందులో ఉంటారు ఇలాంటిది అభిమానం ఎప్పుడు కనిపించలేదు కనిపించే కనిపించలేదు చాలా నిర్మాణం ఎవరు వచ్చినా సరే ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే ఇంత పెద్ద ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మరి ఎవరు వచ్చినా సరే దాది కంటే పెద్ద ఎవరుంటారు చూడాలంటే ఎవరు వచ్చినా సరే ఈ భారతదేశంలో ఒక లిమిట్లో ఒక వారికి జిమ్మెదారులు దొరికినాయి కానీ ఆ పదవులు దొరికినాయి కానీ కానీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఎన్నో దేశాలకి అప్పుడు సరే అప్పుడైతే తక్కువ ఉండే గానీ అయినా సరే చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా చాలా ఒక దేశాలలో ఉన్నాయి కదా దేశ విదేశాల్లో సింపుల్ గా ఆన్సర్ ఒకటే చెప్పేది అనమాట ఇంకొకటి అనేది దాదీ స్పెషల్గా అండర్లైన్ చేసి ఇంకొకటి అనేది దాది ఈ బ్రహ్మన్ పరివారం అంటామే అంటే బ్రహ్మ కుమార్ కుమారి ఈ ఆత్మలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరు చూసుకుంటారు దాది చూసుకోరు సేవా బాధ్యత దాది ఉన్నారు కానీ వీరందరు బాధ్యతగా ఉన్నారని చెప్పేవారు అంత ఈజీగా దాదీజీ వాళ్ళందరికి ముందు తీసుకొచ్చేది కాని నేనే చేస్తున్నాను నేను ఒక్కని చేయాల్సి వస్తున్నది అని అను అందరి సహకారం తీసుకుంటూ చేసేవారు అది అందుకని ఒకసారి మెసేజ్ వచ్చిందనమాట మీకు అలారం పెట్టన అవసరం లేదు మీ జిమ్మెదారి ఎన్నో సార్లు మనం కూడా అనుభవించే ఉంటాం జీవితంలో ట్రైన్ టైం ఉంది నాలుగు గంటలకి ఇక్కడ నుండి మూడు గంటలకి వెళ్ళాలి ఇంకా అలారం ఉన్నా లేకున్నా సరే నిద్ర వచ్చినా సరే అది ఆటోమేటికల్గా లేపుతుంది అంత బ్రెయిన్ లో బ్రెయిన్ లో మనం ఆలారం పెట్టుకుంటే మాత్రం అది దాని అంతా అదే లేపుతుంది అది పెద్ద గొప్పతనం ఉంది కానీ మనం ఇంత యూస్ చేయము ఎందుకంటే లేజీ చూద్దాం లే చేద్దాం లే అవుతుంది లే అన్నట్టుగా కానీ దాదీలో ప్రాక్టికల్ గా నేను చూసాను చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇంకొకటి ఇప్పుడు విషయం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఆ రోజుల్లో నేను అన్నాను కదా సహజంగా ఫోన్స్ రాకపోయేది చాలా కష్టం సరే ఆ విదేశం నుండి చేస్తున్నారు వాళ్ళ సిస్టమ్ ఏంటో తెలియదు కానీ విదేశం నుండి అయితే వస్తున్నది కదా ఎక్స్చేంజ్కి వెళుతుంది ఎక్స్చేంజ్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు అయితే ఏ సమయము అనేటువంటిది ఒకటి ఉంటుంది కానీ దాదీజీ ఎప్పుడైనా సరే ఎవరైతే రాత్రి పూట సెక్యూరిటీలో ఉండేదో వారికి ఓకే ఎప్పుడైనా సరే విదేశాల నుండి స్పెషల్గా దేశం వాళ్ళు అయితే చెయ్యరు ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది వాళ్ళు కూడా చూస్తారు చూడకుండా ఎవరు ఉంటారు వాళ్ళకు కూడా తెలుసు అనమాట ఇప్పుడు మరి అయితే ఎంత విపరీతమైనటువంటి చలి ఉంటుంది జనవరి డిసెంబర్ ఆ సమయంలో ఏ సమయమైనా సరే ఏ కాలం అయినా సరే ఫోన్ వచ్చింది అని అంటే వీళ్ళు వెళ్ళి దాది ఒకసారి అంటే లేచేది మాట్లాడు బయటకు వచ్చి మాట్లాడు ఓకే అయితే దాదీజీ రెస్పాన్సిబిలిటీ అసలు చూడాలి అని అంటే చాలా పెద్ద ఆశ్చర్యం అనేటువంటి ఆత్మ అనమాట ఓకే అనే కదా ఆ ప్రేమ మరి ప్రేమగా మాట్లాడడం ఆ విషయాలు అర్థం చేసుకోవడం సాధారణ విషయం కాదు యాక్చువల్గా చెప్పాలంటే మనం ఎంత గొప్పగా మనం చెప్పాలని ప్రయత్నం చేసినా సరే మనం ఈ మన యొక్క మన యొక్క నోటితో మహావాక్యం చెప్పలేము గురించి వారి గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు మీకు ధన్యవాదాలు దాది గారి యొక్క విశేషత గురించి అన్నయ్య గారు చాలా చక్కగా మరి మరికొన్ని విశేషతలు నెక్స్ట్ ఎపిసోడ్ లో అన్నయ్య గారి ద్వారా వివరంగా తెలుసుకుందాము ఓం శాంతి నమస్కారం